శుభమస్తు ఓం నమో వెంకటేశాయ రావణాసు సంహార నిమిత్తమై రాముడు జన్మించాడు కంస సంహారం నిమిత్తమై కృష్ణుడు ఆవిర్భవించాడు అలాగే వివిధ రాక్షస సంహారం నిమిత్తమో లేక పూజ్యులను సంరక్షించే నిమిత్తమో ఆ జగన్నాటక సూత్రధారి ఇరవై ఒక్క అవతారాలు ధరించినట్లుగా భాగవతం వివరిస్తుంది అలాగే మరి ఒక లెక్క అనుసరించి ఇరవై అవతారాలు ఇరవది ఎనిమిది అవతారాలు ధరించినట్లుగా కూడా మనకు భాగవతం వివరిస్తుంది ఈ అవతారాలు వేటిలో కూడా లేనటువంటి అవతారం స్వామి ప్రత్యక్షంగా దిగివచ్చి నడిచివచ్చి ఇక్కడ స్థిరంగా నిలిచినటువంటి దివ్యమంగళ స్వరూపం శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీవేంకటాచలాధీశం శ్రీ వక్షసం శ్రితేతన మందారం శ్రీనివాస మహంభజే అలాంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర వారిని మనం శ్రావణ మాసం శనివారం నాడు తలచుకుంటాం స్వామికి ఆపద మొక్కులవాడు వడ్డీ కాసులవాడు అన్న పేరు ఎలా వచ్చింది ఆయన వడ్డీ కాసులవాడుగా ఎలా కీర్తింపబడ్డాడు మనమంతా ఆయనకి ముడుపులు చెల్లించుకుంటూ ఉంటాం ఇతర ఏ దేవీ దేవతా సంబంధంగా కూడా లేని ప్రశస్తి ప్రత్యేకత ఏడుకొండల వాడికి ముడుపు కట్టడంలో కట్టిన ఆ ముడుపు కారణాంతరాల చేత ఆలస్యమైతే వడ్డీ లెక్కించి ఇరవై ఐదు శాతంగానో అంటే పావలా వడ్డీగానో ఒక శాతం వడ్డీగానో మనకు మనమే ఏదో ఒక వడ్డీ ఆ అసలు మొత్తానికి జతపరిచి ఆ మొత్తాన్ని ఇవ్వడంలో ఉండే అర్థమేమిటి కథల్లే క్ష్యమ్మయాపత్రం స్వామి అప్పు చేశాడా ఆ అప్పును మనం తీర్చాలా తన వివాహం కోసం అప్పు చేశాడు ఈ వెంకటేశ్వర స్వామి నేటి కలియుగంలో మనమంతా కూడా వివాహాల కోసమో గృహ నిర్మాణాల కోసమో ఇకర అనేక అన్య సందర్భాలలో ఏదైనా హాస్పిటల్స్లో పెద్దవారికి డబ్బు కట్టడం అవసరం కోసమో అప్పులు చేస్తూ ఉంటాం అప్పు సహజం వెంకటేశ్వర స్వామి వారే చేశారు ఆ చేసిన అప్పు తీర్చే నిమిత్తమై లెక్క తప్పకుండా ప్రతి నెల వడ్డీ కాసులవాడు అయిన ఆ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి అప్పు లెక్కగా తీరుస్తున్నాడు అని మనకు భవిష్యోత్తర పురాణం అందులో నూట ముప్పై నూట ఇరవై ఐదు శ్లోకాల మధ్య ఈ విశేషాంశాలన్నీ కూడా తెలియవస్తాయి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిన ప్రకారంగా కథం లేక్ష్యమయ పత్రం రుణదానేవ మధ్యమే అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వారికి పత్రం రాసి ఇవ్వాలి హామీ పత్రం వైకుంఠంలో ఉండే నేను నా వివాహం నిర్వహించుకునే నిమిత్తమై మీ వద్ద పద్నాలుగు లక్షల రామ ముద్రికలు రుణంగా తీసుకుంటున్నాను అని ఆ స్వామి కుబేరుడికి అప్పు పత్రం రాసి ఇచ్చి లెక్క పత్రం రాసి కట్టి ఆ లెక్క ప్రకారంగా నేటికి కలియుగాంతం వరకు అసలు అలాగే ఉంచి వడ్డీ తీరుస్తాడు అని మనకు భవిష్యోత్తర పురాణం వివరిస్తుంది కథంలో క్షమయాపత్రం రుణదానేవ మధ్యమే రుణగ్రాహీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి వారి పేరు శ్రీనివాసుడు అని ఎలా ఉంది అంటే ఈ రుణపత్రంలో రుణాన్ని స్వీకరించే నేను అనగా శ్రీనివాసుడిని ధనదాయి ఇచ్చేటటువంటి వారు ఎవరు అనగా ధనదుడు కుబేరుడు ఆత్మకార్య నిమిత్తంతో నాది అయిన స్వంత పనుల కోసమే పర్సనల్ లోన్ అంటూ ఉంటాం మనమంతా కూడా ఆధునిక పరిభాషలో అలాగే ఆత్మకార్య నిమిత్తంతో కళ్యాణార్థం కలౌయయుగే కళ్యాణార్థం నా వివాహం కోసం నేను అప్పు చేస్తున్నానయ్యా నిష్కాణం రామముద్రాం చ చతుర్దశ పద్నాలుగు లక్షల రామముద్రికలు నా వివాహం జరిపించుకునే నిమిత్తమై ఆత్మకాహర్ అంటూ చాలా స్పష్టంగా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉన్నది శ్రావణ మాసం శనివారం నాడు ఆ వేంకటేశ్వర స్వామి వారి వృత్తాంతాన్ని తలుచుకొని ప్రతిరోజుకు భిన్నంగా శ్రావణ శనివారం దీపారాధన చేద్దాం బియ్యం పిండితో ఆవు పాలు మిశ్రమం చేసి బెల్లము లేక పంచదారను మిళితం చేసి జ్యోతి దీపాన్ని వెలిగించి ఆ స్వామిని తలుచుకుందాం మన అప్పులన్నింటినీ కూడా ఆ స్వామి ఎలా మనం తీర్చుకోగలమో ఆ ధైర్యాన్ని ఆ స్వామి మనకిస్తాడు స్వామి ఈ వృత్తాంతం తెలుసుకోవడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మనం కూడా అప్పులు చెయ్యాలి చేస్తాం అవసరం కోసం ఆ అప్పులను సకాలంలో తీర్చాలి తీర్చే నిమిత్తమే కావలసిన ధైర్యాన్ని శ్రీవేంకటేశ్వర స్వామి ఈ దీపారాధన చేసి ఈ వృత్తాంతాన్ని తలుచుకుంటే మనకు అందిస్తాడు తెలుసుకుందాం పాటిద్దాం అప్పుల బాధల్లోంచి బయటపడదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు